నమస్తే, విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం. అయ్యా, మీ పేరు? హరికృష్ణ. ఇప్పుడు శనివారం పూట, సోమవారం పూట ఒక గంట అంటే చెప్పలేదు, ఎక్కించాను. అంటే 100 రూపాయలు, 50 రూపాయలు, అంటే ఎక్కువ అంటే యాత్రకి 200-300 రూపాయలు. అంటే అప్పుడు ఎంతమంది అసలు మనం ఒకరికి కాదు, ఒక 5-6 గురేస్తారు. బాబు, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో కాస్త చెబితే బాగుంటుందేమో అన్నట్టు హావభావాలు పెట్టకండి. ఆ విషయానికి వచ్చేస్తున్నా. అంతకంటే ముందు మనం ఇప్పుడు ఎక్కడున్నామో మీకు చెబుతా. ఇది శ్రీకాకుళం జిల్లా శ్రీకుర్మనాథుని పుణ్యక్షేత్రం, శ్రీకుర్మం అంటారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఆ పర్వతం కిందకు వెళ్ళిపోతుంటే దేవతల ప్రార్థన మేరకు విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి అంటే తాబేలుగా వచ్చి పర్వతం కింద దన్ను కాస్తాడు. ఆ కూర్మనాథుడి క్షేత్రమే ఇది. శ్రీకాకుళం పట్టణానికి అరసవల్లి సూర్యనారాయణ దేవాలయానికి సమీపంలో ఉన్నది ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి ఎదురుగా ఉన్న శ్వేత పుష్కరిణే ఈనాటి మన కథనరంగం. కథనరంగం అంటే యుద్ధరంగం కాదు సుమి, ఈ కథనం జరిగే చోటన్నమాట. ఇక్కడకు వేరే పని మీద వచ్చినప్పుడు ఒక ఆయన చేపల వల వేస్తున్నట్లుగా కనిపించింది. కాస్త పరిశీలనగా చూస్తే ఆయన చేతిలో ఉన్నది చేపల వలలా లేదు, ఏదో తేడాగా అనిపించింది. తెలుసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళి నీటిలో నుంచి ఆయన తీసినది చూసి అవాక్కై నవ్వు కూడా వచ్చేసింది. ఇలాంటి ఉపాధి మార్గం కూడా ఒకటి ఉంటుందా అని మా వాళ్ళు కాసేపు నవ్వుకున్నారు. అయినా మనసుంటే మార్గం ఉండదా అన్నట్టు డబ్బులు సంపాదించడానికి ఉన్న కోటి మార్గాల్లో ఇది ఒకటే, కాకుంటే దీని లెక్కే వేరు. అర్థమైంది కదా ఆయన ఏం చేస్తున్నాడు. శ్రీ కూర్మనాథుని దర్శనానికి వచ్చే భక్తులు శ్వేత పుష్కరిణిలో స్నానం చేసి చిల్లర వేస్తారు. ఆ చిల్లరలో ఊరికే వదిలేయడం ఎందుకు అన్నట్టుగా మన హరికృష్ణ లాంటి కొందరు ఇదిగో ఇలా తమ టాలెంట్ చూపించి కాస్త చిల్లర పోగేసుకుంటున్నారు. మీరు చేస్తున్న వృత్తి ఏంటి? ఇప్పుడు చేస్తున్నది ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? ఏం చేస్తారు దీంతో? డబ్బులు లాగుతారు, పైసలు లాగుతారు. ఎలా, ఏం చేశారు దీనికి? ఇప్పుడు అదేంటది, ఐస్కాంతాలు అవన్నీ కట్టారా? కట్టి ఇంకా కట్టేసి వేస్తే 5 రూపాయలు ఏదో చెప్పలేవు. మీరు చేపలు పడతారు, ఈ పని చేస్తారు? చేపలు అమ్ముతూ చేపలు పడతాం, ఈ పని చేస్తాం. ఇప్పుడు శనివారం పూట చేపలు ఇచ్చి వ్యాపారం లేచిపోద్దు, ఇట్లా రావడం ఏమైనా ఖర్చు దొరుకుతుంది. ఖర్చు దొరుకుతుంది. మీకు ఐస్కాంతాలు ఎక్కడవి? కొన్నాం. కొన్నారా? ఎంత ఐస్కాంతం ఒక్కొక్కటి? 150-120. 8 ఐస్కాంతాలు పెట్టారు మ్యాగ్నెట్. ఏడెనిమిది మ్యాగ్నెట్ అదే ఐస్కాంతాలను ఒకదానికొకటి కట్టి దానికో తాడు కట్టి ఇలా నీటిలో విసురుతారు. చెరువు అడుగులో ఉన్న చిల్లర నాణాలు ఈ ఐస్కాంతాలకు తగిలి హరికృష్ణ జేబుల్లోకి వస్తాయన్నమాట. వాస్తవానికి నీటిలో నాణాలు విసరడం తప్పు అని కొందరంటారు. ఎందుకంటే పూర్వం రాగి నాణాలు ఉండేవి కదా, రాగి వలన నీటి శుద్ధి జరుగుతుంది కాబట్టి ఆ నాణాలను నీటిలో వేసేవారు, అదో ఆచారం. అయితే మరి ఇప్పుడు రాగి నాణాలు లేవు కదా, మరెందుకు ఈ ఐరన్ నాణాలు వేస్తున్నారు అంటే ఇదిగో ఈ హరికృష్ణ లాంటి కొందరికి జీవనోపాధి కోసం అని సమాధాన పడిపోదాం. ఇంతకీ ఈ ఐడియా వీళ్లకు ఎలా వచ్చిందో అడుగుదాం. ఇప్పుడు ఈ వృత్తి ఇంకా ఇక్కడ మీరే చేస్తున్నారా, ఇంకెక్కడ బయట మీరే ఎక్కడైనా చూసారా ఇలాంటిది? ఎక్కడ? గోదావరి అక్కడ చూసాం. అక్కడ చూసింటే మాకు తయారు చేసాం. మీరు తయారు చేశారు, అక్కడ చూసి మీరు నేర్చుకున్నారు? నేర్చుకుని మీరు ఇక్కడ వేస్తున్నారు. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇది? ఇప్పుడు 2-3 సంవత్సరాలు. మీకు ఎలా అనిపిస్తుంది వృత్తి చెప్పండి. ఎండి కొట్టింది వద్ది ఇంటికా శనివారం పూట ఇట్లా మందు గట్ట టైం మనం మందు 300 రూపాయలు దగ్గర రాడు. ఇప్పుడు ఒక రోజు ఈ బాధ్యవరం యాటగిలిపోతాం. అది Thank you.
అదన్నమాట సంగతి. అసలు బతకడానికి ఈ ప్రపంచంలో ఉన్నన్ని మార్గాలు ఇంకే ప్రపంచంలో లేవు. ఈ వాకింగ్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా సరదాగా నవ్వుకోండి. అయితే ఇన్ని మార్గాలు ఉన్నా ఇంకా ఇలాంటి మరెన్నో మార్గాలు మనసున్న మహారాజులు పుట్టిస్తూనే ఉంటారు. కానీ కొందరు మాత్రం ఛా బతకడానికి నాకు దారే లేదు అన్నట్టుగా నిరాశపడిపోయి జీవితం లెక్క తెంపేసుకుంటారు. అలాంటి వాళ్లకు ఈ హరికృష్ణ లాంటి వాళ్ళు మంచి సమాధానం అవుతారు. ఎంత సంపాదించారు? ఏమాత్రం దొరికింది ఈరోజు? నచ్చట్లేదు. ఒక 50 రూపాయలు వరకు ఉండొచ్చు. నేను కరెక్ట్గా చెప్తాను అనమాట. అయితే ఇప్పుడు దీంతో ఏం చేస్తారు మీరు చెప్పండి? ఈ డబ్బులతో ఏం చేస్తారు కరెక్ట్ చెప్పండి. మందు తాగుతారా? ఇంకా పొగాక సుట్టబీడి బీడి ముట్టింది. మీరు కూడా జీవితంపై ఇలాంటి ఆశావాద దృక్పథం అదే పాజిటివ్ వైబ్స్తో దూసుకువెళ్తారని ఆశిస్తున్నాం. అలాగే మన ఛానల్ను కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని నా గట్టి నమ్మకం. మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని నా విశ్వాసం. థ్యాంక్ యూ.